ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి చాలా ఇంట్రెస్ట్తో చాలా హార్డ్ వర్క్తో మన ముందుకు వస్తూ ఉంటారు అని. ఆర్దర్ ఏ విల్సన్ గారు, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ సార్. అండ్ ఈ చిత్రానికి అద్భుతమైన సాంగ్స్ని అందించడం మాత్రమే కాకుండా సినిమా మొత్తానికి అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారిని స్టేజ్లీ. ఓకే, ఇంకా స్టేజ్కి సౌందర్యం రావా పూజా హెగ్డే. అఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమాలో అణు అణువున తన ఎనర్జీని నింపి ఈ సినిమాని ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి ఇలంకొండ శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఓకే, డిఓపి గారు ఇంకా కనిపించలేదు. ఓకే, సో ముందుగా తెలిసిన రైటర్స్ మాట్లాడితే చాలా బాగుంటుంది కాబట్టి సాయి మాధవ్ గారికి ఇచ్చేస్తుంది. నేను టీజర్ రిలీజ్ రోజున ఒక మాట చెప్పానండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్షణంలో తప్పు చేయడానికి భయపడతారు. ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత చెప్తున్నానండి, అదే జరుగుతుంది. నాకు ఇప్పటికి ఒక 50 కాల్స్ వచ్చి ఉంటాయండి. అద్భుతమైన సినిమా తీశారు, చాలా బాగా రాశారు, చాలా బాగా తీశారు, ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పి అందరూ చెప్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇంత మంచి సినిమాలో ఇంత మంచి సక్సెస్లో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. కథ నాకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎలా చెప్పారో, నేను ఎలా ఫీల్ అయ్యానో అలాగే తీశారు. ఇప్పుడు జనం కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతున్నారు. ఇంత పెద్ద సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడానికి విపరీతమైన అనుభవం ఉండాలండి. కమర్షియల్ వాల్యూస్తో పాటు సెన్సిబిలిటీస్ కూడా సైమల్టేనియస్గా దాన్ని వర్కౌట్ చేయగలగాలి. నిజంగా ఈ విషయంలో మాత్రం శ్రీనివాసు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. హ్యాట్స్ ఆఫ్, ఎక్స్ట్రాడనరీగా చేశాను. అంత కథని నేను చేయగలను అని ఆయన నమ్మటం, ఆయన్ని నిర్మాతలు నమ్మి ఇంత ఖర్చు పెట్టడం, ప్రతి టెక్నీషియన్ మనసు పెట్టి ప్రాణం పెట్టి కథ నచ్చి పనిచేయటం, వీటన్నిటి ఫలితమే ఇప్పుడు మేము అనుభవిస్తున్నటువంటి విజయం. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి ఇది నిదర్శనం అండి. మీడియా మిత్రుల సహకారం, ప్రేక్షకుల అభిరుచి, ఇవన్నీ కూడా ఈ సినిమాని ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అభిషేక్ గారు అండ్ శ్రీనివాస్ గారికి, ఎందుకంటే వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పగా భావిస్తున్నాను. ఇప్పుడు ఆర్ఆర్కి నాకు మంచి నేమ్ వచ్చింది మూవీ, దానికి దర్శకులు ప్రోత్సాహం. ఎందుకంటే ఆయన నాకు ఒక్కొక్క సీన్కి ఇలా ఇలా కావాలని దగ్గరుండి నాకు ఇలా ఇలా చేయాలి, ఇలా 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 అని ఎలివేట్ చేయమని చెప్పారు. సో దానికి మెయిన్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత సాయి మన హీరో గారు, ఆయన యాక్షన్ సీన్స్ అన్నీ అసలు గుజ్బంస్ అదిరిపోయింది. సో అది చూసేటప్పుడే మాకు ఒక ఫీల్, అంటే దీన్ని బాగా చేయాలి, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ఎలివేట్ చేయాలని చెప్పి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ మన కెమెరామెన్ గారికి అండ్ ఆయన విజువల్స్ అవుట్ స్టాండింగ్. అండ్ అందరికీ, నా మీడియా అందరికి, ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎవ్రీబడి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం. సాక్ష్యం స్టేజ్ మీద కూడా మాకు గూస్ బంప్స్ తప్పలేదండి, ఇంకేం చేస్తాం. అండ్ నౌ లెట్ మీ రిక్వెస్ట్, I'd like to first thank the media for coming here today, and I think the team of Saakshyam, each and every one, has really put in all the efforts to make this movie possible. Our director, with such an amazing concept, it is something very, very new that we got to see. The concept of the whole Panchabhutalo is something very unique. And our producer, I think you can see how much money he spent on the film, because every frame speaks of that. So thank you for believing in the concept and not sparing any costs there. The music I have to talk about, because when I saw it, it really gave me goosebumps. And I love this, you know, dual personality of his. When he spoke, he was like so quiet, we could barely hear him, and then suddenly he was like the Panchabhutalo had thunder himself. And of course Sai, because he's really worked hard for this film, and the action episodes, there are 4 in the film, and he's really given all in every single shot. I've seen him do his stunts in one take, and I don't know how he does it, and I think that's what makes him a good action hero. And last but not the least, I think I have to thank the fans and the audience, because their reaction is what is taking the movie forward. So thank you so much. This is a complete mass entertainer. The visuals by Wilson sir are so intriguing. Go watch it in a theatre, because the Dolby sound, Atmos theatre, that experience is what the movie is all about. So watch it, and thank you for all the love and appreciation. Inta huge Srinivas Garu ippudu maatladtaru. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక కొత్త కాన్సెప్ట్ని మేము అనుకున్నప్పుడు ఫస్ట్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఫస్ట్లో ఉంటుంది, కానీ దాని అంతటికి ఆన్సర్ ఇస్తూ ఒక కొత్త ప్రయత్నాన్ని డెఫినెట్గా చాలా కొత్త సక్సెస్ని ఇస్తామని చెప్పి ప్రూవ్ చేశారు. ఇలాంటి ఒక సాక్ష్యం లాంటి ఒక పెద్ద కథ, ఒక బిగ్ స్పాన్ ఉన్న మూవీ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన నా టోటల్ టీం అందరికీ పేరు పేరున ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏం ఫీల్ అవ్వాలి, ఒక లాస్ట్ షాట్ చూసి థియేటర్లోంచి బయటకు వెళ్ళిన వాళ్ళందరిలోనూ ఎలాంటి ఒక అనుభూతి రావాలి అని నేను అనుకుని చేశాను. అది డైలాగ్స్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, లేకపోతే సౌండింగ్ అవ్వచ్చు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఏదైతే అనుకుని చేసామో ఫైనల్గా లాస్ట్లో జనాలు బయటకు వెళ్తున్నప్పుడు ఒక తప్పు చేస్తే పైనుంచి ఎవరో చూస్తారే అనే ఒక భావన, అది భయం అనలేం కానీ ఒక భావనని క్రియేట్ చేయాలని అనుకున్నాం. సో అది సక్సెస్ అయ్యాం. నాకు వచ్చిన ఫోన్ కాల్స్లో కొంతమంది అయితే నిజంగానే ఒక రకమైన బరువైన మైండ్ తోటి బయటకు వచ్చాము, తప్పు చేయాలంటే భయం వేసేలాగా అనిపించింది అని అన్నారు. సో అది మెయిన్గా సక్సెస్ అయ్యాం మేము. అలాగే మేము సినిమాలో ఏదైతే చాలా హైలైట్ అవుతాయని ఫీల్ అయ్యామో, ఒక లేగదోడు ఎపిసోడ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఆవు ఎద్దు, అవన్నీ కూడా చాలా గూస్ బంప్స్ వస్తాయి అని అంటున్నారు. అంటే అది ఎందుకు అని అంటే మనందరిలోనూ ఒక పాజిటివ్ వైబ్స్ ఎప్పుడూ ఉంటాయి. సో అలాంటి పాజిటివ్ వైబ్స్ని మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్గా మనందరికీ ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే మన ఇండియన్స్లో ఎప్పుడూ కూడా ఒక రకమైన ఒక డివైన్ అనేది ఎప్పుడు కూడా మనందరిలో ఇన్బిల్ట్గా ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి మనం అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో అలాంటి అనుభూతిని అందరూ కలిగి చాలా ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఫస్ట్ కొన్ని కొత్త కాన్సెప్ట్లు వచ్చినప్పుడు కొంతమందికి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు, అంటే ఇది ఒక కమర్షియల్ సినిమానా లేకపోతే ఇంకా మంచి సినిమానా అంటే ఒక తెలియని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా నాకు day 1 కంటే కూడా day 2, day 3 ఫోన్లు కాల్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అంటే చూసి వచ్చేవని కొంతమంది అయితే ఇంటర్వెల్ బ్యాంక్ చూసి అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు, కొంతమంది క్లైమాక్స్ అయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఫోన్ చేసి అసలు ఇదేం సినిమా ఇది, మాకు అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో మామూలుగా ఒక సినిమా అనుకున్నాము, ఇలాంటి అనుభూతిని ఇస్తుందని మేము ఏ రోజు అనుకోలేదని అంటున్నారు. అంటే ఒక రెగ్యులర్గా చూసే సినిమాలు చూసి ఒక రియల్ ఆడియన్స్ ఫీలింగ్ ఏంటైతే ఉందో అదే ఈ సినిమాకి చాలా బలం. ఈ సినిమా ఇంకా ముందుకెళ్ళి అంటే ఒకసారి థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ ఒక నలుగురికి చెప్పి ఈ సినిమా చాలా బాగుంది ఒకసారి చూడండి అనేలాంటి ఒక కంటెంట్ ఉండటం వల్ల అందరూ కూడా దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇంత పెద్దగా చేయడానికి నాకు హెల్ప్ అయిన మా ప్రొడ్యూసర్ అభిషేక్, అలాగే మా హీరో సాయి గురించి చెప్తాను. ప్రాణం పెట్టేశాడు ఈ సినిమా గురించి. అంటే అందరూ కూడా ఏదో ప్రూవ్ చేసుకోవాలి, కసిగా మనం అందరూ ఏంటో ప్రూవ్ చేయాలి, ఆ కసిని మనం 10 మందికి చూపించాలనే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ ఒక చోట కలిసాం. అది ప్రొడ్యూసర్ అభిషేక్ నామ అవ్వచ్చు, మా సాయి హీరో అవ్వచ్చు, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టరు, అలాగే మిగతా మేమందరం కూడా ఇంకా ఏదో మనం చూపించాలి, మనలో ఉన్న ఒక తపనని బయటకు తీసుకురావాలని చూపడం అని చేయటం వల్ల జరిగింది. అలాంటి ఈ సినిమాకి ఇంత సక్సెస్ రావడం మా అందరికీ చాలా ఇదిగా ఉంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన విలన్స్ జగపతి బాబు గారు, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, రవికృష్ణ వీళ్ళందరూ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. అంటే మీరు సినిమా చూస్తుంటే ఇది ఒక సినిమా వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారని కాకుండా ఒక రియల్గా జరుగుతున్న ఒక ఫీలింగ్ తీసుకురావడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. దానికి తగ్గ కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, లైటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకున్న ఫ్రేమింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. ఆ మీనా గారు ఫస్ట్ ఎపిసోడ్లో చేసిన పెర్ఫార్మెన్స్ కానీ, శరత్ కుమార్ కానీ, అంటే వీళ్ళందరితోటి ఒక మంచి మంచి మాటలు చెప్పించామని. అంటే ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్న ఈ దారుణాలు, చాలా చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అవ్వచ్చు, లేకపోతే ఒక ధర్మం దాటి మనందరూ ఒక గీత దాటి చేస్తున్న తప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కలిపి ఒక సినిమాగా చెప్పాలని ఒక ఆలోచన నాలో వచ్చినప్పుడు, అది మా సాయి మాధవ్ గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉన్న సరస్వతి పుత్రులు మాకు దొరకటం వల్ల మేము అనుకుంటున్న ఆ కంటెంట్ని ఒక మంచి మాటల ద్వారా బయటకు చెప్పడానికి ట్రై చేసాం. అది చాలా సక్సీడ్ అయ్యామని అనుకుంటున్నాం. మెయిన్గా లేడీస్ అంటే యాక్షన్ సినిమాలు అని అంటే అది లేడీస్ కాదు, కాకుండా ఈ సినిమాకి నాకు లేడీస్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అంటే ఏదైతే ఒక భక్తిభావం ఉంటుందో అది, అంటే ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుందండి, యుద్ధం జరిగినప్పుడు విపరీతమైన రక్తపాతం ఉంటుంది, కానీ అది ఒక ధర్మం గురించి జరుగుతుందని అనుకున్నప్పుడు అది రక్తపాతం కింద మనకు అనిపించదు, వైలెన్స్ కింద మనకు అనిపించదు. ఎందుకంటే ఆ జరగడానికి కారణం ఏదైతే ఉందో అది మన మనసుకి సంతృప్తినిచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న విజువల్స్ మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయవు. అలాగే ఈ సినిమాలో ఏదైతే ఒక నేచర్ చూసి తట్టుకోలేక చలించిపోయేలాగా చేయాలని కొన్ని ఇన్సిడెంట్లు చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. అది మేము వైలెన్స్లా కాకుండా ఒక సెంటిమెంట్ యాంగిల్లో చూపించడం జరిగింది. అంటే ఎంత మంచి మనుషులకి ఇలాంటివి జరుగుతున్నాయా, ఎవరు చూడట్లేదు అన్నప్పుడు, సో అలా జరిగిన వాళ్ళ కోసం పోలీసులు లేకపోవచ్చు, అక్కడ చూసిన సాక్షులు లేకపోవచ్చు, లేకపోతే ఎవరైనా తెలుసుకుని అక్కడికి వెళ్ళి అడగకపోవచ్చు, కానీ ఏమీ లేకపోయినా ఈ సంఘటన చూసిన ఏ కన్ను ప్రాణాలతో ఉండకూడదు అనే ఒక రకమైన క్రూరమైన మెంటాలిటీతో ఉన్న మా కథలో ఉన్న మునిస్వామి లాంటి వాళ్ళు బయట ప్రపంచంలో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీకు డెఫినెట్గా పైనుంచి ఒక శక్తి చూస్తుంది, అది మిమ్మల్ని పనిష్ చేస్తుంది. ఆ పంచభూతాలు మనల్ని ఎప్పుడు వదలవు. మనం చేసే ప్రతి తప్పుకి, అది నాలుగు గోడల మధ్యన అవ్వచ్చు, నాలుగు దిక్కుల మధ్యన అవ్వచ్చు, మనల్ని ఎవ్వరూ చూడట్లేదని మనం చేసే ప్రతి తప్పుకి పైనుంచి ఒక సృష్టి చూస్తూ ఉంది, అది మనల్ని పనిష్ చేస్తుంది అనే ఒక భావనని స్ట్రాంగ్గా జనాల్లో ఇవ్వాలి అని నేను అనుకుని కథ రాశాను. దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం, అది అందరిలోనూ రీచ్ అయిందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరైనా చూడకపోతే చూసి ఒకసారి, అంటే ఒక డైరెక్టర్ ఒక రైటర్గా నేను ఏదైతే ఈ కథను చెప్పాలనుకున్నానో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడండి. తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి నచ్చితే చాలా వాల్యుబుల్ విషయాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ట్రెండీగా ఉండాలని చెప్పి వీడియో గేమ్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. జనరల్గా మన పంచభూతాలు అని అంటే ఆ కంటెంట్ యంగ్స్టర్స్కి వాళ్ళకి మళ్ళీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అని చాలా మదనపడి ఆ పంచభూతాల కాన్సెప్ట్ని మళ్ళీ వీడియో గేమ్ ఫార్మేట్లో లేటెస్ట్ ట్రెండ్ అందరికీ కూడా అర్థమయ్యేలాగా బ్లెండ్ చేసి, అంటే ట్రెండ్ అనే ట్రెడిషన్ని ఫాలో అవుతూ చేసిన ఈ ప్రయత్నమే ఈ సాక్ష్యం. సో మనం ట్రెండ్ చుట్టూ వెళ్తూ మన ట్రెడిషన్ని మిస్ అయిపోతూ ఉంటాం చాలా రియల్ లైఫ్లో. ఈ కథలో సౌందర్యలహరి క్యారెక్టర్ ద్వారా నేను అదే చెప్పాలనుకున్నాను. ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటారో వాళ్ళు ట్రెండ్తో పాటు ట్రెడిషన్ కూడా ఫాలో అవ్వాలని. ఆ సక్సెస్ అది నాడేలాగే, అది ఆవిడతో చెప్పించాను నేను. అలాగే మేము ఈ సినిమాకి ట్రెండ్ అనే ట్రెడిషన్ని ఫాలో అవుతూ వాల్యూస్ ఎక్కడో మిస్ అవ్వకుండా, ఎక్కడ జుగుప్స లేకుండా, ఎక్కడైనా జనాలు చూడటానికి అసభ్యంగా ఉండే బట్టలు వేసుకున్న హీరోయిన్లు కానీ ఆర్టిస్ట్ కానీ లేకుండా చాలా వాల్యుబుల్గా, అంటే మేము ఏదైతే లాస్ట్లో ఒక వాయిస్ ఓవర్ చెప్పామో, ఒక ధర్మం దాటనివ్వని గీత ఒకటి ధర్మంతోనే పుట్టింది, దాని నుంచి మనం ఎవ్వరూ గీత దాటద్దు, సృష్టి చూస్తుంది జాగ్రత్త అని మేము ఏదైతే చెప్పామో దానికి మేము లోబడి సినిమా చేసాం. మా ప్రయత్నం మీ అందరికీ రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి పర్టికులర్గా కొత్త సినిమాలు రావాలి, రెగ్యులర్ మాస్ సినిమాలు హీరో ఫైట్లు చేసాడు, అది చేసాడు, సాంగ్లు పాడి ఇలా కాదండి, కొత్త సినిమాలు రావాలని రివ్యూస్లో రాయవచ్చు, లేదంటే వెబ్సైట్స్లో కానీ, లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు రిటర్న్ సినిమాలు చూసినప్పుడు. అలాంటి వాళ్ళందరికీ ఈ సినిమా డెఫినెట్గా నచ్చి దీన్ని 10 మందికి తీసుకెళ్తే ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు చేయాలనే ఆలోచన నాకు వస్తుంది. ఈ సినిమా తీసుకెళ్ళిన సక్సెస్ని బట్టి మా నెక్స్ట్ ఆలోచన విధానం కూడా మారుతుంది. ఎస్, కొత్త కథ చేసాం, జనాలకు బాగా తీసుకెళ్లారు, ఇంకా మంచి కథ చేయాలి, ఇంకా కొత్త కాన్సెప్ట్ చెప్పాలి అనే ఒక తపన మాలోనే కాకుండా నా తోటి డైరెక్టర్స్ అందరిలోనూ కూడా, ఎస్ మన కొత్త సినిమాలు చేస్తుంటే, కొత్త కంటెంట్ చేస్తుంటే జనాల్లోకి వెళ్తుంది, బాగా చూస్తున్నారు అనే భావన వచ్చిందంటే మాత్రం ఇండస్ట్రీలో ఇంకా మంచి మార్పు వచ్చి, ఇంకా మంచి సినిమాలు వచ్చి, మన తెలుగు సినిమా సత్తా ఏంటి అని ఆల్రెడీ బాహుబలి చాటింది. అలాంటి ఎన్నో సినిమాలు మన ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని అంతటికీ మీరు కారకులు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఆడియన్స్కి రీచ్ అయింది అండ్ పంచభూతాలు పగ తీర్చుకుంటుంటే మాకు కూడా పూనకం వచ్చింది అండ్ ఎవ్రీథింగ్. కదండి ఆ టీం అందరికీ నమస్కారం. సాక్ష్యం అందరూ ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. డైరెక్టర్ గారు ఏదైతే కథ చెప్పారో ఫస్ట్ డే అలానే తీశారు. టీం వర్క్ అండి, ప్రతి ఒక్కరూ మనసు పెట్టి చేశారు. హర్షవర్ధన్ కానీ, రైటర్ కానీ, సినిమాటోగ్రాఫర్ మన విల్సన్ గారు కానీ, పూజ కానీ, మన శ్రీనివాస్ 100% సినిమాని ప్రేమించి ఒక మంచి చిత్రం రావాలంటే వీళ్ళందరూ టీం వర్క్ చేస్తేనే ఇలాంటి సినిమా బయటకు వస్తుందండి. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని విజయవంతంగా చేసినందుకు ఆడియన్స్ కూడా, మొత్తం టీం, ప్రొడక్షన్ టీంకి, డైరెక్షన్ టీంకి 150 days వర్క్ చేశారండి. అవుట్పుట్ మీరు చూసారు. కలెక్షన్స్ వైజ్ చూస్తుంటే డే బై డే ఇంక్రీజ్ కూడా అవుతున్నాయండి. అది హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫస్ట్ కొంచెం క్రిటిక్స్ కొంచెం నెగిటివ్ రాశారు, బాధ అనిపించింది. కానీ అది పర్సనల్ ఒపీనియన్, జడ్జ్మెంట్ కాదు. అల్టిమేట్లీ ఆడియన్స్ జడ్జ్మెంటే ఇంపార్టెంట్ అనుకున్నాము. అది థియేటర్స్ హౌస్ఫుల్ అయితే మాకు హ్యాపీనెస్ వస్తున్నది. ఇదే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి కొత్త సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. We forgot a very important person. I wanted to thank his Peter Hines sir, because his action in the film is what takes the film, like keeps people, you know, very interested in what's happening. So I don't think the film would have been same without you sir. So thank you. Munduga media mitrulandariki very good afternoon andi. Thank you so much. మీ అందరి సినిమాని ఇంత ఆదరించినందుకు, మా అందరిని ఇంత సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి సినిమాని మీ అందరం కష్టపడి సినిమా చేసాం. మీ అందరు ఇంత ఆదరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ప్రౌడ్గా చెప్తానండి, సాక్ష్యం మా అందరి కష్టం. అండ్ చాలా సినిమాలు దేవుడు అంటారు కదా, మనం ఎంత కష్టపడితే మనకు అంత ఫలితం ఇస్తాడని. అది సాక్ష్యం సక్సెస్ మాడుతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి సినిమా చేసాం, కష్టానికి ఫలితం దక్కుతుందని నిదర్శనమే సాక్ష్యం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా హోల్ టీమ్కి, ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి. ఒక మంచి విజన్, ఒక మంచి కథతో మా ముందుకు వచ్చారు అండ్ మన ప్రేక్షకులకు మంచి సినిమా ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. సాయి మాధవ్ బుర్రా గారు, పీటర్ హైన్ మాస్టర్, హర్ష, ఎవ్రీబడి హ్యావ్ డన్ ఎ ఫ్యాబ్ జాబ్. చాలా కష్టపడి సినిమా చేశారు. అభిషేక్ అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్ పెట్టి చాలా గట్సీగా సినిమా తీయటం అంటే ఆషామాషి కాదు. చాలా థ్యాంక్ యూ అభిషేక్ గారు. అండ్ పూజ ఈ సినిమాకి చాలా కష్టపడిందండి. షీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ షూర్ షీల్ రాక్ ఇన్ టైమ్స్ అహెడ్. అండ్ ఈ సినిమాకి చాలా కష్టపడింది తను, బికాస్ తన స్టంట్స్, చాలామంది హీరోయిన్ స్టంట్స్ అంటే దే బి రన్నింగ్ అవే అలాంటిది. బట్ పూజ యూనో స్టంట్స్ అన్న, షీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ద వే షీ వర్క్ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ కమెండబుల్. అండ్ చాలా థ్యాంక్స్ సార్. మీ అందరూ ఇంకా ఈ సినిమాని సపోర్ట్ చేయాలని, మీరు ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ డే బై డే కలెక్షన్స్ పెరుగుతుంటే జనాల్లోకి వెళ్ళిపోయిందండి సినిమా. సాక్ష్యం సినిమా మాట 100% జనాల్లోకి వెళ్ళిపోయింది. జనాలను ఈ సినిమాని ఇంకా మరింతగా, ఈ సినిమాని ఇంకా కలెక్షన్స్ డే బై డే పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకూడదు, ఇప్పుడు కూడా మన ఎడిటర్ చంటి గారు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్. అంటే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు చాలా టెక్నీషియన్స్ సపోర్ట్ చాలా కావాలి. మేము చాలా హ్యూజ్గా ఫుటేజ్ తీస్తూ ఉంటాం. అలాంటప్పుడు దాన్ని ఒక సీనియర్ ఎడిటర్ అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండి ఈ కంటెంట్ చాలా బాగుంటుందని ఏదైతే ఉందో అది సెలెక్టెడ్గా చేయటం అనేది మాకు చాలా ప్లస్ అయింది సినిమాకి. అలాగే పీటర్ హైన్స్ గురించి నేను ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను, ఇప్పుడు కొంచెం మిస్ అయ్యాను. అంటే మనం కథలో అనుకోవటం చాలా ఈజీగా ఉంటుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. అలాంటి ఒక ఎగ్జిక్యూషన్ని మనం పీటర్ హైన్స్ చేయటం అనేది, ఇంకా నాకు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మాత్రం పీటర్ హైన్స్ చాలా హెల్ప్ అయ్యాడు. అంటే చాలా సింపుల్గా అనుకున్న ఎపిసోడ్స్ని మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే అలాంటి ఎక్స్పీరియన్స్డ్ యాక్షన్ డైరెక్టర్ కావాలి మాకు, తను తీసుకొచ్చాడు. అలాగే ఈ కథ మేము అనుకున్న దగ్గర నుంచి రిలీజ్ వరకు మా వెంటే ఉన్న నా డైరెక్షన్ టీము, నా ప్రొడక్షన్ టీము, అంటే వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోయాం. ఒకసారి వాళ్ళని కూడా స్టేజ్ మీదకి రమ్మ. సినిమాకి ఒక ఫస్ట్ కథ స్టార్ట్ అయ్యి ఆఫీస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి లాస్ట్ కాపీ పనిచేసే టీం వాళ్ళిద్దరేనండి ఎప్పుడు కూడా. అలాంటి ప్రొడక్షన్ టీంని, డైరెక్షన్ టీంని ఒకసారి నేను అప్రిషియేట్ చేయాలి. ఇక్కడికి ఈ ఫోటో అవగానే ఒకసారి వాళ్ళని కూడా పైకి రమ్మని చెప్పాను.